వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిమిను లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరందరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. సో ఈ రోజు ఈ వీడియోలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సారీ కనిపిస్తుంది. సో ఆ సారీ విత్ స్టిచ్డ్ బ్లౌజ్ నేను మీకు చూపిస్తాను. ఇంతకీ ఏ సారీ అని చూస్తున్నారా? ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు కదా. ఒక బ్యూటిఫుల్ సారీ విత్ స్టిచ్డ్ బ్లౌజ్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఈ కలెక్షన్ ఏమొచ్చేసి కేఎస్ఆర్ ఫ్యాషన్స్ అండి, ఫ్యాషన్స్ అండ్ సారీస్. సో వీళ్ళ దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ సారీస్ అవైలబుల్ ఉంటాయి. ఎప్పుడు ఏదైతే ఇప్పుడు ప్రెసెంట్ లేటెస్ట్ వస్తుందో ఫస్ట్ వీళ్ళ దగ్గర కనిపిస్తుంది అనమాట మనకి ఆ ట్రెండీ కలెక్షన్ అంతా. చాలా 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 జెన్యూన్. అంతకు ముందు మన ఛానల్లో సీతారామం శారీ అనేది నేను చేశాను ఇన్స్టా పేజ్ నుంచి. సో వీళ్ళ దగ్గరదేనండి ఆ శారీ అనేది. సో ఆ శారీ అయితే చాలా మంది పర్చేస్ చేసుకున్నారు, చాలా మంచి రివ్యూస్ ఇచ్చారని కూడా వాళ్ళు నాకు ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చారు. సో చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా, మీకు యూజ్ అయినందుకు ఈ ఆ వీడియో. అండ్ ఇప్పుడు కూడా నేను ఒక మంచి బ్యూటిఫుల్ ట్రెండీ శారీతో మీ ముందుకు వచ్చేసాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తారు, సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారండి. అండ్ మనం ఆర్డర్ చేసిన శారీ 7 to 8 వర్కింగ్ డేస్ లో మీ ఇంటికి వచ్చేస్తుంది అనమాట. చాలా చాలా జెన్యున్, చాలా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేస్తారు వీళ్ళ దగ్గర. అండ్ ఇప్పుడైతే శారీ చూసేద్దాం ఎలా వచ్చింది అనేది. నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది మీకు చూపించడానికి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. నేను అంతకు ముందు తీసుకున్న సీతారామం శారీ మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. సో ఈ శారీ కూడా నేను వీళ్ళ దగ్గర ఈ కేఎస్ఆర్ ఫ్యాషన్స్ లోనే పర్చేస్ చేసింది. సో అంతకు ముందు మీరు చూసే ఉంటారు కదా ఈ శారీ క్వాలిటీ గానీ ఫ్యాబ్రిక్ గానీ ఆసమ్ అండి. ఇప్పటికీ నేను ఎన్ని సార్లు వేసేసాను ఆఫ్టర్ వాష్ రివ్యూ అని కూడా నేను చెప్తాను. సో చాలా సార్లు వేసేసా, చాలా సార్లు వాష్ చేసేసాను, అసలు ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. యాజ్ ఇట్ ఈస్ నేను కొన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు కూడా అలానే ఉంది. సో శారీ చూసారు కదా మనకి, మీకు అన్ని జస్ట్ లైక్ గా అలా చూపిస్తాను. మీకు ఆల్రెడీ మీరు చూసిన శారీ కాబట్టి. సో ఇదైతే సీతారామం శారీ, చూస్తే మీకు అర్థమవుతుంది ఇట్లా నలిగింది, నేను ఐరన్ చేయించలేదన్నమాట. సో శారీ అయితే ఇది మనకి ఒరిజినల్ శారీ అండ్ ఒరిజినల్ బ్లౌజ్ వస్తుంది. ఈ శారీ ఎప్పటికీ నా ఫేవరెట్ అనమాట, నాకు అంత బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ గానీ శారీ గానీ. సో దీనికి బ్లౌజ్ కూడా, దీని బ్లౌజ్ కూడా నేను చాలా సార్లు వేర్ చేశాను. ఈ పర్ల్స్ కానీ ఏమీ ఊడిపోవడం అట్లా ఏమీ లేదండి, చాలా చాలా బాగుంది. యాజ్ ఇట్ ఈస్ ఎలా అయితే కొన్నానో అలానే ఉందన్నమాట. సో అస్సలు ప్రాబ్లం అయితే నాకు ఎప్పుడు రాలేదు దీంతో. చాలా సార్లు వాష్ కూడా చేసేసాను. బ్లౌజ్ చూసారు కదా, సో బ్లౌజ్ డిజైన్ అంతా ఇలా ఇచ్చారనమాట. సో ఒరిజినల్ శారీస్ సీతారామం ఒరిజినల్ శారీస్ ఇవన్నమాట, వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి. సో వీటిలో తక్కువ ప్రైస్ కూడా ఉంటాయండి. సో వాటి క్వాలిటీ కూడా అలానే ఉంటుంది. సో నేను అంతకు ముందు ఈ దీనికి దానికి కూడా కంపేర్ చేసి, సో నేను వీళ్ళ దగ్గర కొన్నది అండ్ మీషోలో కొన్నది కూడా రెండు కంపేర్ చేసి మీకు చూపించాను. సో ఆ వీడియో లింక్ కూడా ఒకసారి ఇస్తాను, చెక్ చేయండి. సో డిఫరెన్స్ అనేది అలా ఉంటుంది అనమాట. సో వీళ్ళ దగ్గర అయితే మనకి ఒరిజినల్ పీస్ అనేది దొరుకుతుంది. నచ్చితే ఒరిజినల్ సెట్ కావాలంటే మీరు పర్చేస్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను తెప్పించుకున్న ట్రెండింగ్ శారీ చూపించబోతున్నాను. సో ఇదేనమాట ఆ శారీ. అసలు ఏంటి ఈ శారీ అని అనుకుంటున్నారా? సో చూపిస్తాను. ప్యూర్ జార్జెట్ అండి, పట్టుకుంటేనే వావ్ అనిపించేస్తుంది, అలా ఉందన్నమాట శారీ. సో చూపిస్తాను ఒకసారి. సో ఫ్రెండ్స్, శారీ చూస్తే మీరు చూసే ఉంటారు కదా ఈ శారీని ఇప్పుడు చాలా మంది వేర్ చేస్తున్నారు. సో నాకైతే శారీ ఫ్యాబ్రిక్ అనేది నిజంగా ఇంత మంచి జార్జెట్ శారీ, జార్జెట్ ఫ్యాబ్రిక్ లో ఇంత బాగుంటుందా అని ఇప్పుడే అనిపించింది అనమాట. అంత బ్యూటిఫుల్ గా ఉంది. దీనికైతే బోర్డర్ వచ్చేసి మనకి మంచి బెనారసి బోర్డర్ లాగా ఇలా ఇచ్చారు. సో ఫ్రెండ్స్, దీనికైతే పలుపాటు వచ్చేసి మనకి ఇలా 4 సైడ్స్ ఈ బోర్డర్ అనేది వచ్చింది. అండ్ ఈ ఫ్లోరల్ డిజైన్ కూడా మనకి చాలా క్లాస్ గా, ఇంత ఫ్లేవర్స్ వచ్చినా చాలా క్లాస్ లుక్ అనేది వస్తుంది. నేను వేర్ చేస్తాను కదా మీకు అర్థమవుతుంది, చాలా క్లాస్ లుక్ అనేది ఉందన్నమాట దీనికి. సో ఇంకా శారీ మొత్తం చూద్దామండి. శారీ మొత్తం చూపిస్తాను మీకు క్లియర్ గా. సో చూస్తేనే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఇక్కడ చూడండి, ఇక్కడైతే మనకి ఇలా అయితే ఇచ్చింది. అండ్ ఇంకా శారీ మొత్తం చూద్దాము. శారీ మొత్తం అయితే మనకి ఇదే. యాక్చువల్లీ ఈ బోర్డర్ ఏదైతే ఉందో మనం ఇక్కడ నుంచి ఇలా పెట్టుకున్నాం, చూసారు కదా. మనం ఇట్లా వేర్ చేస్తేనే ఒక మంచి బ్యూటిఫుల్ లుక్ ఉంది. అలాంటి స్టిచ్డ్ బ్లౌజ్ తో వేర్ చేస్తే చాలా క్లాస్ లుక్ ఉంటుంది అనమాట. సో చూపిస్తాను ఒకసారి. శారీకి కింద ఇలా బోర్డర్ అనేది ఇచ్చారనమాట. సో ఇలా బోర్డర్ అనేది ఇలా ఇచ్చారు. ఇంకా శారీ మొత్తం చూద్దామండి. శారీ అయితే చాలా పెద్దగా వచ్చింది. ఇక్కడైతే ప్లెయిన్ పార్ట్ ఏమి ఇవ్వలేదు. శారీకి నేను ఇంకా పైపింగ్ అట్లా ఏం చేయించుకోలేదు, చేపించుకుంటాను డెఫినెట్ గా. అండ్ శారీ అయితే మనకి ఇలా వచ్చింది అనమాట. వేర్ చేసిన ఒక మంచి ట్రెండీ లుక్ అయితే డెఫినెట్ గా ఇస్తుంది. సో చూసారు కదా, శారీ అయితే మనకి ఇలా వచ్చింది. సో ఇంత మంచి ఫ్యాబ్రిక్ కి ఆ కాస్ట్ అనేది కంప్లీట్లీ వర్త్ ఇట్ అండి. నిజంగా
కాస్ట్ ని బట్టి క్వాలిటీ ఉంటుంది అంటారు కదా, నేనైతే ఇక్కడ అబ్జర్వ్ చేశాను అంత మంచి క్వాలిటీ. సో ఇంకా చూపిస్తాను బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ వచ్చేసి నేను దీనికి ఇలానే స్టిచ్ చేసి ఇచ్చారనమాట. సో ఇందులో కూడా తక్కువ క్వాలిటీ కూడా అవైలబుల్ ఉంటాయండి, బట్ ఇదైతే ప్యూర్ జార్జెట్, చాలా హై క్వాలిటీ బ్లౌజ్ అనమాట. సో చూడండి ఒకసారి, ఇక్కడైతే మనకి నెక్ ప్యాటర్న్ వచ్చేసి ఈ ప్యాటర్న్ అనేది స్టిచ్ చేయించుకున్నాను. ఇలానే వస్తుందండి, సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి బ్లౌజెస్లో. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ అనేది వస్తుంది. సో మీకు బ్లౌజ్ కావాలంటే వేరే డిజైన్ కూడా వాళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారు. అండ్ ఇంకా పైన చూస్తే మనకి పఫ్ స్లీవ్స్ అనేవి ఇలా ఇచ్చారు, ఇక్కడ ప్యాటర్న్ చూస్తే ఇలా ఇచ్చారు. సో ఇది వేర్ చేస్తాను కదా మీకు అర్థమవుతుంది. అండ్ బ్యాక్ చూస్తే మనకి బ్యాక్ హుక్ ప్యాటర్న్ వచ్చి ఇలా హుక్ ప్యాటర్న్ హుక్స్ అనేవి ఇలా ఇచ్చేస్తారు అనమాట. బ్యాక్ వచ్చేసి మనకి హుక్ అనేది ఇలా ఇచ్చేస్తారు, చూసారు కదా బ్యాక్ వచ్చి హుక్ ప్యాటర్న్ అనేది ఇలా వచ్చింది అనమాట. అండ్ దీనికి ఇంకా లోపల లైనింగ్ చూపిస్తాను. లోపల వచ్చేసి లైనింగ్ ఇలా ఉందనమాట. ఫ్యాబ్రిక్ పట్టుకుంటే మీకు అర్థమవుతుంది ప్యూర్ కాటన్ లైనింగ్ అనేది వీళ్ళు వేశారండి లోపల. దీనికి ఖర్చు కూడా చూపిస్తాను మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఖర్చు చూస్తే మనకి ఇట్లా 1 ఇంచ్, ఇట్లా 1 ఇంచ్ అనేది ఖర్చు ఇచ్చేసారు. సో ఓవరాల్గా బ్లౌజ్ అయితే చాలా 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 బాగుంది. ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ అనేది నేను ఆసమ్ అని చెప్తాను. సో చూడండి ఒకసారి మనం ఇట్లా పెట్టుకుని, ఇలా పెట్టుకుంటేనే మీకు అర్థమవుతుంది శారీ అండ్ బ్లౌజ్ వావ్ అనిపిస్తుంది కదా. నాకైతే నిజంగా వావ్ అనిపించింది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ పఫ్ స్లీవ్స్ ఇచ్చి ఇలా డిజైనర్ బ్లౌజ్ వచ్చింది కదా, చాలా 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 బాగుంది. అస్సలు మిస్ చేసుకోవద్దు, ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరు మళ్ళీ మళ్ళీ కొంటారు. సో మీరు ఎవరైనా సీతారామం శారీ పర్చేస్ చేసి ఉంటే నా రివ్యూ చూసి మీరు డెఫినెట్గా ఈ శారీ కూడా మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఎందుకంటే సేమ్ ఫ్యాబ్రిక్, సేమ్ క్వాలిటీ, సేమ్ డిజైన్, డిజైన్ వేరు బట్ సేమ్ క్వాలిటీ ఫ్యాబ్రిక్. వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి, రెడ్ కలర్ ఉన్నట్టుంది. సో మీకు నచ్చితే మీరు ఆ కలర్ ట్రై చేయండి. నాకైతే ఈ కలర్ చాలా 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 బాగా నచ్చేసింది, నేను వేర్ చేసి చూపిస్తాను. సో ఇదన్నమాట ఈ శారీ మీరు ఎలా బుక్ చేసుకోవాలి అని చాలా మంది డౌట్ ఉంది కదా. సో ఇప్పుడు నేను చూపిస్తున్న ఇలాగా మీరు ఒక స్క్రీన్ షాట్ తీయండి. స్క్రీన్ మీద నేను ఒక నెంబర్ ఇచ్చాను, చూసారు కదా స్క్రోల్ అవుతుంది. ఆ నెంబర్ని మీరు, ఆ నెంబర్కి మీరు ఈ ఫోటోని వాట్సాప్ చేయండి, లేదంటే వీళ్ళ వాట్సాప్ గ్రూప్ లింకే డైరెక్ట్గా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేస్తే చాలు, వాళ్ళ గ్రూప్లోకి వెళ్ళిపోతారు. మీకు ఈ శారీ కావాలని మీరు అడిగితే వాళ్ళు మీకు ఆర్డర్ అనేది వాళ్ళు తీసుకుంటారు అనమాట. మీకు 7 to 8 వర్కింగ్ డేస్లో మీ శారీ మీ ఇంటికి అనేది పంపించేస్తారు. వాట్సాప్ గ్రూప్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అందరూ ఒకసారి చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. అండ్ ఇదన్నమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అని తప్పకుండా ప్రెస్ చేయండి. సో దట్ నెక్స్ట్ నేను ఏ వీడియో పెట్టినా మీ అందరికీ నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ నేను ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.